శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో తలనొప్పి నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, తలనొప్పి అంటే తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి ఉండదు. అయితే కొంతమందికి తలనొప్పి తరచుగా బాధిస్తూ ఉంటుంది. అసలు ఇలా తరచుగా తలనొప్పి రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. తలనొప్పి అంటే కొంతమంది జోక్లు వేస్తుంటారు, తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే మనకు తల ఉందని తెలియడానికి అని జోక్ చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే మనందరికీ కూడా తలనొప్పి ఏదో ఒక స్థితిలో వస్తూనే ఉంటుంది. ఈ తలనొప్పి రావడానికి కూడా ప్రతి సమస్య లాగానే రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. కొన్ని కారణాల గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. అందులో ఏంటంటే ముఖ్యంగా తలనొప్పి రావడం అనేది మైగ్రేన్ అనే సమస్య, అంటే తలలో ఉండేటువంటి రక్తనాళాలు సరిగ్గా పనిచేయడం పనిచేయకపోవడం అనేటువంటి సమస్య ఒకటి ఉంటూ ఉంటుంది. అలా రక్తనాళాలు సరిగా వ్యాకోచించటం లేదా సంకోచించటం అవ్వటం వల్ల తలలో ఒక మైగ్రేన్ లాంటి తలనొప్పి అని చెప్తూ ఉంటాం. అలాంటి ఒక పక్క వచ్చేటువంటి తలనొప్పి అనమాట. ఈ తలనొప్పి కూడా, ఈ మైగ్రేన్ తలనొప్పి చాలామందిని బాధించేటువంటి సమస్య ఇది. అలాగే ఏంటంటే ఇది కాకుండా మామూలుగా సైనసైటిస్ ఉన్న వాళ్ళలో తలనొప్పి వస్తూ ఉంటుంది, జలుబు వస్తే తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తే తలనొప్పి వస్తుంది. ఇవి కాకుండా మళ్ళీ మెదడుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉంటుంటాయి. మెదడులో కొన్ని చిన్న కంతులు ఏమైనా వచ్చినా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలా ఏంటంటే తలనొప్పి అనేది ఒక పెద్ద డయాగ్నోసిస్ చేయడమే కష్టమైనటువంటి ఒక పెద్ద సమస్య అన్నమాట. చాలామంది కామన్గా వస్తున్నప్పటికీ ఎక్కువ డయాగ్నోసిస్లో ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇది. అయితే మామూలుగా ఎక్కువ మందిలో ఎక్కువ సార్లు వచ్చేటువంటిది, ఇలా సీరియస్ సమస్యల వల్ల వచ్చేది ఏమి ఉండదు. సామాన్యంగా ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే టెన్షన్ హెడేక్ అంటాం. ఈ టెన్షన్ హెడేక్ అనేటువంటిదే ఎక్కువ మందిలో వచ్చేటువంటి తలనొప్పి. అయితే ఏంటంటే టెన్షన్ అంటే టెన్షన్ పడే వాళ్ళకు వస్తుందని కాదు, టెన్షన్ అనేటువంటిది ఏంటంటే మజిల్లో అంటే కండరాల్లో వచ్చేటువంటి ఒక స్ట్రెస్, దాని మీద ఒక పడేటువంటి ఒక భారం వల్ల వచ్చేటువంటి తలనొప్పిని టెన్షన్ హెడేక్ అంటాం అనమాట. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎక్కువ మందికి ఉన్నటువంటి సమస్య దీనివల్లే వస్తూ ఉంటుంది. ఈ టెన్షన్ హెడేక్ అనేది ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి చేసే పని ఎక్కువగా ఉంటూ ఉండడం, అంటే ఎక్కువసేపు శ్రమ పడాల్సి వచ్చింది అనుకోండి, ఆ శ్రమ యొక్క ఫలితం తలలో ఉన్నటువంటి కండరాల మీద వాటి అక్కడ ఉండే రక్తనాళాల మీద పడి తలనొప్పి రావడం అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేసేటువంటి రోజులు ఇవి. ఈ కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేసేటువంటి వాళ్ళకి అలా దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టి పనిచేస్తుండటం వల్ల కూడా ఈ తలనొప్పి అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇతరమైనటువంటి మానసిక ఒత్తిడుల వల్ల కూడా ఈ టెన్షన్ హెడేక్ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమైనా సమస్యలుండి వాటి గురించే పదే పదే ఆలోచించుకుంటున్నా, లేకపోతే టార్గెట్లుండి పని చేయాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉండి ఎంతసేపు దాని మీద దృష్టి పెడుతూ ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా కండరాల మీద దాని ప్రభావం చూపించి ఈ తలనొప్పి రావడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇవే మనకి ఎక్కువ కనిపించేటువంటి తలనొప్పికి కారణాలు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కొంతమందిలో కొంచెం ఆహారం తీసుకోవడం ఆలస్యమైనప్పుడు కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. అంటే ఆహారం తీసుకోవడం ఆలస్యమైనప్పుడు తలనొప్పి ఎందుకు వస్తుందంటే, మన మెదడులో ఉండేటువంటి కణాలకి నిరంతరం కార్బోహైడ్రేట్స్ అంటే ఒక గ్లూకోజ్ పదార్థం అంటాం, అది అందుతూ ఉండాలి. ఆహారం తీసుకోవడం లేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన రక్తంలోంచి తలకి కావాల్సినటువంటి మెదడులో కావాల్సినటువంటి గ్లూకోజ్ అందడం కొంచెం ఆలస్యం అవుతుంది. అలా ఆలస్యమైనప్పుడు కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. అది చాలామంది అంటే కొంచెం తినడం ఆలస్యం అయితే తలనొప్పి వచ్చింది అనుకుంటూ ఉంటారు కదా, అది దానికి కారణం అనమాట. అలాగే తాగేటువంటి మంచినీళ్ళు బాగా తక్కువైపోయినా కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది, టెన్షన్ హెడేక్ లాంటిది. ఎందుకంటే తలలో ఎప్పుడూ మనం తీసుకున్నటువంటి నీరు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఏదైనా సరే రక్తనాళాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకి వెళ్తూ ఉంటుంది. ఈ తలకి అంటే మెదడు లోపలికి కొంచెం వెళ్లాల్సినటువంటి నీటి శాతం తక్కువైనా కూడా వెంటనే తలనొప్పి రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఎండలో వెళ్ళినప్పుడు తలనొప్పి రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉండేటువంటి రక్తనాళాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇవి సామాన్యమైనటువంటి కారణాలు. అయితే ఇప్పుడు మనకి వచ్చినటువంటి తలనొప్పి మామూలుగా వచ్చినట్టు తలనొప్పి ఇంకేమైనా సీరియస్గా అనుకోవాలా, ఇవి కొంచెం సందేహాలు వస్తూ ఉంటాయి కదా. మామూలు తలనొప్పికి మిగతా తలనొప్పులకి ఉన్న తేడా ఏంటంటే, సామాన్యంగా వచ్చేటువంటి తలనొప్పి ఉన్నప్పుడు ఎక్కువసేపు మనం అంటే మనం చేసేటువంటి పని మానేసి పడుకుండి పోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉండదు, ఆ నొప్పితో బాధపడుతున్నా పని చేసుకోగలుగుతుంటాం. అయితే కొంచెం ఈ వేరే సమస్యల వల్ల అంటే మెదడులో ఉండేటువంటి కంతుల వల్ల కానీ ఇతర సీరియస్ సమస్యల వల్ల కానీ తలనొప్పి వచ్చినట్టయితే అలా పని చేయలేమన్నమాట. అలా ఉన్నప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే వాంతులు వస్తూ ఉంటాయి, అంటే మెదడులో ఏదో ఒక సమస్య ఉండటం వల్ల వచ్చేటువంటి తలనొప్పిలో వాంతులు అవడం అనేది ఒక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంకా ఏమి చేయలేకుండా నిస్సత్తుగా పడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంటుంది అన్నమాట.
ఆ లక్షణాలు లేనప్పుడు మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నట్టయితే ఏమవుతుందంటే తలకి ఒక భాగంలో అంటే కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ తలనొప్పి రావడం, ఆ తలనొప్పితో పాటుగా ఎటువైపు తలనొప్పి వస్తుందో అటుపక్క అంటే కుడివైపు వస్తుంది అనుకోండి ఆ కుడి కంటిలోంచి నీరు కారుతూ ఉండడం, కుడి కంటి గుడ్డు లాగుతున్నట్టుగా అనిపించడం, ఆ తర్వాత ధ్వనులు వినలేకపోవడం, వాంతులు అవ్వడం కానీ లేకపోతే వచ్చేటువంటి సెన్సేషన్ అంటే వికారంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉంటే కనుక అది మైగ్రేన్ అని తెలుస్తుంది. ఇవేం కాకుండా ఏంటంటే టెన్షన్ హెడేక్ వచ్చినప్పుడు మనం మామూలుగా కొంత పని చేసుకోగలుగుతాం అంటే ఒక అనీజినెస్ ఉంటూ ఉంటుంది, ఏదో భారంగా ఉంది తలంతా బరువుగా ఉంది అనిపిస్తూ ఉంటుంది, కానీ పని చేసుకోగలుగుతాం. అంత తొందరగా పడుకుండి పోవాల్సినటువంటి అవసరం కానీ వాంతులు అవి అయ్యేటువంటి సమస్య కానీ అవేమీ లేకుండా ఉండడం అనేటువంటిది టెన్షన్ హెడేక్లో కనిపించేటువంటి లక్షణం అన్నమాట. అలాగే ఈ టెన్షన్ హెడేక్ వచ్చినప్పుడు కొంచెం ఈ కండరాలన్నీ బిగిసినట్టుగా ఉంటాయి, దవడల్లో కానీ కొంచెం తలలో కానీ నుదురు దగ్గర మెడలోను ఇవన్నీ కొంచెం టైట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కంగారు పడాల్సినటువంటి తలనొప్పి అక్కర్లేకుండా ఉన్న తలనొప్పి అన్నది అర్థమవుతుంది. డాక్టర్ గారు, తలనొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ తలనొప్పితో బాధపడే వాళ్ళకి ఇప్పుడు నేను రెండు రకాల ఔషధాలు చెప్తాను. ఒకటి కడుపులోకి తీసుకోవడానికి, ఒకటి పైపూతకు వాడుకోవడానికి. మొట్టమొదట మనం కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం గురించి మాట్లాడుకుందాం. దీనికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేటువంటి దాన్ని మనం ఎన్నెన్నో సమస్యల్లో వాడుతూ ఉంటాం. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఏ జబ్బు చెప్పినా చెప్తున్నారు ఏంటని. అశ్వగంధ పనిచేయని జబ్బు లేదనమాట, అంటే ఎన్నెన్నో జబ్బులు తగ్గించడానికి అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ తలనొప్పి అందులోనూ ఈ టెన్షన్ తలనొప్పి అయినా తగ్గడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధ ఏంటంటే చక్కగా కండరాలను రిలాక్స్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచి ఈ తలనొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అశ్వగంధ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారు చూపించడానికి నేను కూడా కొంచెం చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది బ్రాహ్మి. ఈ బ్రాహ్మీ కూడా తల అంటే తలనొప్పి తగ్గడానికి ఎలా ఉపయోగపడుతుందంటే ఇది కూడా తలలో ఉండేటువంటి కండరాలని వాటిని బాగా రిలాక్స్ చేస్తుంది, రక్త ప్రసారం బాగా జరిగేలాగా తోడ్పడుతుంది అనమాట. అలాగే మనసు ప్రశాంతంగా ఉంచి తలనొప్పి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ బ్రాహ్మీని కూడా చక్కగా నీడలో ఎండబెట్టేసి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ కడుపులోకి తీసుకునే ఔషధానికి కావాల్సిన ఆఖరి మూలిక శొంఠి. శొంఠి అంటే దీనికి యాజ్ ఇట్ ఈజ్ కానీ నొప్పిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అందులో తలనొప్పి తగ్గించడానికి శొంఠి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే శొంఠి మనం కొన్ని కొన్నిసార్లు ఒట్టిగా పైపూత కూడా వాడుకుంటూ ఉంటాం, మజిల్స్ని రిలాక్స్ చేసి తలనొప్పి తగ్గించేటువంటి గుణం శొంఠిలో బాగా ఉంటుంది. శొంఠిని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ 3 చూర్ణాలు ఉంటే కనుక మనకి కడుపులోకి తీసుకునే ఔషధం రెడీ అయినట్టే. ఈ చూర్ణాలు ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలను బాగా కలిపేసి ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఇలా తరచూ తలనొప్పి వచ్చేటువంటి వాళ్ళు తలనొప్పి వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే ప్రతిరోజు వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 1-3 గ్రాముల పరిమాణంలో దానికి సరిపోయినంత పటిక బెల్లం చూర్ణాన్ని కూడా కలుపుకొని 2 పూట్లా తీసుకుంటూ ఉండాలి. అంటే ముందు జాగ్రత్తగానే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక తలనొప్పి రాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు తల మీద పైపూతగా వాడుకునేందుకు ఒక ఔషధం గురించి మాట్లాడుకుందాం. ఆ ఔషధానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే నల్ల కలువ రేకులు. ఈ నల్ల కలువ రేకులు బాగా చలవ చేసేటువంటి ఒక మూలికలాగా అనమాట. ఈ నల్ల కలువ రేకులను ఏంటంటే ఒట్టిగా కూడా మనకి ఇంకా మిగతా ద్రవ్యాలు దొరకకపోతే వాటిని రేకులు అంటే ఊళ్ళల్లో అక్కడ ఈజీగా దొరికిన చోట ఒట్టి ఆ కలువ రేకులను కొంచెం నూరి ముద్దలా చేసుకుని నుదుటి మీద రాసుకున్నా కూడా తలనొప్పి బాగా తగ్గిపోతుంది. అయితే మిగతా ప్రాంతాల్లో ఇలాంటివి దొరకవు కనుక, అంటే మిగతా సిటీస్లో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ కలువ రేకులు ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని తెచ్చుకుని వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా 1-20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
ఇప్పుడు మీకు ఔషధం తయారు చూపించడానికి కొంచెం ఈ చూర్ణాన్ని పక్కన పెట్టిస్తాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక ఎష్టి మధు. ఈ ఎష్టి మధు కూడా చాలా చలవ చేసేటువంటి మూలిక. చలవ చేసే మూలికలన్నీ కూడా ఈ కండరాలను రిలాక్స్ చేసి తలనొప్పి తగ్గడానికి బాగా తోడ్పడతాయి అన్నమాట. ఈ ఎష్టి మధు ఆ విధంగా కండరాలను రిలాక్స్ చేస్తుంది, తర్వాత చలవ చేస్తుంది. ఎష్టి మధు చూర్ణాన్ని కూడా ఇందాక చూర్ణంలాగా 20 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎష్టి మధు చూర్ణాన్ని నల్ల కలువ చూర్ణంతో కలుపుతాను. ఇప్పుడు తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది వట్టి వేళ్ళు. వట్టి వేళ్ళు అందరికీ తెలిసినటువంటి ఒక మంచి మూలిక ఇది. ఇది కూడా చాలా చలవ చేస్తుంది అనమాట. అదంటే దాని నుంచి వచ్చేటువంటి సుగంధము, దాని నుంచి వచ్చేటువంటి చల్లదనం, ఈ రెండూ కూడా తలనొప్పి తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఆ వట్టి వేళ్ళ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మూలిక బల. ఈ బల కూడా ఏంటంటే వాత దోషాన్ని తగ్గించి తలనొప్పి తగ్గించేటువంటి మూలిక అనమాట. వాత దోషాన్ని తగ్గించి కండరాలని రిలాక్స్ చేసి తలనొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బల వేర్ల చూర్ణాన్ని కూడా, అంటే ఎండబెట్టి చూర్ణం చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇంకా మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం చందనం. చందనం చలవ చేస్తుందని నేనేం చెప్పక్కర్లేదు, అందరికీ బాగా తెలిసినటువంటిదే. ఇది దీన్ని చలవ చేసేటువంటి గుణం వల్ల, దీని నుంచి వచ్చేటువంటి సుగంధం వల్ల, ఈ రెండింటి వల్ల కూడా తలనొప్పి బాగా తగ్గుతుంది అనమాట. అంటే చలవ చేసే మూలికలన్నీ కూడా మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి, అలాగే ఈ సుగంధం కూడా ఏంటంటే మెదడునికి ఉత్తేజపరిచి మెదడు నుంచి కొంచెం ఈ నొప్పి తగ్గేటువంటి స్టిమ్యులేషన్ వస్తుంది అనమాట. ఆ విధంగా ఈ సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా తలనొప్పి తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే మామూలుగా కూడా చూడండి, మనకు తలనొప్పి ఉన్నప్పుడు ఒక మంచి వాసన వస్తే ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. అవన్నీ ఏంటంటే మెదడును ఉత్తేజపరిచి నొప్పి తగ్గేలాగా అక్కడి నుంచి రావాల్సినటువంటి స్రావాలను విడుదల చేస్తాయి అన్నమాట. అందుకని ఈ చందనం మనకి తలనొప్పి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. చందనం చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ పైపూతకు కావాల్సినటువంటి ఔషధ ద్రవ్యాలన్నీ రెడీ అయ్యాయి కదా, వీటిని బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ కలిపేసి ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే తలనొప్పి లక్షణాలు కాస్త కనిపించిన వెంటనే ఈ చూర్ణాల మిశ్రమాన్ని తగినంత పరిమాణంలో తీసుకుని, మీ దగ్గర ఉన్నట్టయితే కనుక రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజ్ వాటర్తో కలిపి ఒక పల్చటి లేపనలా తయారు చేసుకుని నుదుటి మీద పూతలాగా వేసుకోండి. అంటే మీ దగ్గర ఒకవేళ ఈ రోజ్ వాటర్ లేకపోయినట్టయితే కనుక మామూలుగా చల్లటి నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో ఈ మిశ్రమాన్ని కలిపి దాన్ని ఒక పూతలాగా నుదుటి మీద వేసుకున్నట్టయితే కనుక ఒక 10-15 నిమిషాల్లోనే తలనొప్పి బాగా తగ్గిపోతుంది. తలనొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కడుపులోకి తీసుకోవలసిన ఔషధం కొరకు అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, బ్రాహ్మీ చూర్ణం 50 గ్రాములు, సొంటి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 3 గ్రాముల చూర్ణానికి తగినంత పటిక బెల్లం కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. పైపూత కొరకు కలువ రేకుల చూర్ణం 20 గ్రాములు, ఎస్టిమధ చూర్ణం 20 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 20 గ్రాములు, బలవేర్ల చూర్ణం 20 గ్రాములు, చందనం చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి తగినంత ఔషధానికి రోజ్ వాటర్ కలిపి తలనొప్పి వచ్చినప్పుడు తలపై లేపనంగా వేసుకోవాలి. తలనొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం, వాటిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మలేరియా జ్వరం నివారణకు చక్కటి గృహ ఔషధం అడిగి తెలుసుకుందాం.
డాక్టర్ గారు, మలేరియా జ్వర నివారణకు చక్కటి గృహ ఔషధాన్ని తెలియజేస్తారండి. మలేరియా జ్వరం ఉన్నప్పుడు ఏంటంటే ఆ జ్వర తీవ్రత తగ్గడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే గృహ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేయాలంటే ఒక 2-3 చెంచాల నిమ్మరసాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్ళలో కలిపేసి అందులోనే ఒక 3-4 చిటికల సున్నం, అంటే మన తాంబూలంలో వేసుకుంటూ ఉంటాం కదా, ఒక 3-4 చిటికల సున్నాన్ని కూడా ఆ నీటిలో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం నీరు బాగా తేరుతుంది. ఆ తేరినటువంటి నీటిని ఈ మలేరియా జ్వరం అంటే తీవ్రత ఉన్నప్పుడు, అంటే జ్వరం లక్షణాలన్నీ కనపడుతూ ఉన్నప్పుడు తాగించినట్టయితే కనుక చాలా తొందరగా ఆ జ్వరం తగ్గడానికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది. తలనొప్పి నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలో బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. సరళ ప్రాణాయామం, సాలంబ సర్వాంగాసనం సాధన చేయడం ద్వారా తలనొప్పి సమస్యను నివారించుకోవచ్చు. సరళ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేతి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకుని, ఇప్పుడు ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి బొటన వేలును పైకెత్తి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. తిరిగి కుడి నాసికా రంధ్రం ద్వారానే శ్వాస లోనికి పీల్చుకొని బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంగరపు వేలు పైకెత్తి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. 2వ ప్రక్రియ సాలంబ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెళ్ళకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు 2 పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తి తలవైపు ఏటవాలుగా ఉంచి చేతుల్ని జోడించి వెనుక చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా సరళ ప్రాణాయామం, సాలంబ సర్వాంగాసనం సాధన చేయడం ద్వారా సహస్రార, ఆజ్ఞ, విశుద్ధి చక్రాలు ఉత్తేజితమై తలకు రక్త ప్రసరణ సక్రమమై తలనొప్పి నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. తలనొప్పి నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో పాముల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో పాముల నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి. ఈ కడుపులో పాముల సమస్య ఉన్న వాళ్ళకి తానికాయ, మోదుగ గింజలు ఈ 2 బాగా ఉపయోగపడతాయి. తానికాయ చూర్ణాన్ని, మోదుగ గింజల చూర్ణాన్ని రెండింటిని సమానంగా తీసి కలుపుంచుకోవాలి. ఈ కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని 3 గ్రాముల పరిమాణంలో ఉదయము సాయంత్రము గోరువెచ్చటి నీటితో కలిపి ఒక 10-15 రోజుల పాటు తీసుకున్నట్టయితే కనుక కడుపులో ఉండేటువంటి పాములు బయటకు వెళ్ళిపోతాయి. చూశారు కదా, కడుపులో పాముల నివారణకు తానికాయ, మోదుగ గింజలు ఎంత బాగా ఉపకరిస్తాయో
ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో తలనొప్పి నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.